మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చిన్నబుద గ్రామ పంచాయతీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాడ సురేఖ ఏఐసీసీ మెంబర్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాడ ప్రేమ్ సాగర్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ పల్లెపల్లిలో రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రుణాలు గాని రైతుల గింజలు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి పట్టణంలో 4000 మందికి ఇంద్రామణి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇది మీ అందరూ గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే భావిస్తుందో రైతే రాజు అని నినాదంతో పోతుంది కాబట్టి దాన్ని రైతులను రాజులుగా చేద్దామనే ఉద్దేశంతో మొన్న వరంగల్లో జరిగినటువంటి సభలో సాయం మీద ఆధారపడి బతికే జనాలే ఉన్నారు మన భారతదేశంలో. కాబట్టి ఈ దేశానికి స్వాతంత్ర వచ్చినప్పటి నుండి కూడా నియోజకవర్గం ఇక్కడ ఇంతసేపు మాట్లాడిందంతా నాయకులే మాట్లాడిండ్రు, రైతులు ఎవరు మాట్లాడలేదు. దయచేసి మీరందరి ముందు మీ సమస్యలు ఏమున్నాయి అది చెప్పండి. రైతులు ఉన్నా కూడా అంటే నిజంగా ఎలాంటి విత్తనాలు గాని ఏ పంట వేసుకోవాలో దానికి గైడ్లైన్స్ కూడా ఇవ్వకుండా రైతులు మాత్రము వరి వేసుకుంటే ఊరే అని అప్పుడు కేంద్రం మీద వాళ్ళ మీద దొప్పుకుంటూ దొంగ మాటలు మాట్లాడుకుంటా అన్నారు. అంతకైనా తెగబడి రైతుని నేను దేని మీద ఆధారపడక కనీసం నేను నా అవసరాలకు ఒక 2 ఎకరాలు వేసుకున్నాను వరి పొలం. అయితే 2 ఎకరాలు బీడు పోయింది, ఇప్పుడేమో వరి కొంటా అని అంటున్నారు. కనీసం సదుపాయాలు ఐకేపీ సెంటర్లు నెల రోజుల నుంచి అకాల వర్షాలు పడుతున్నాయి అది అందరికి తెలిసే, దాన్ని తరిసింది నెల రోజుల నుంచి దానికి కవర్ను కూడా రైతు అధికారులు కూడా వచ్చి స్పందియలే. ఇప్పటికీ నాకు మా ఐకేపీ సెంటర్లో వడ్లు ధాన్యము బస్తాలు తరిసి ఉన్నాయి. బస్తాలు కూడా సార్ ఇచ్చేటి అవి ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెంచి అవి ఏంటి అంటే గోని సంచులు ఇచ్చేటి, ఇప్పుడు చిన్నగినవి మొత్తము మిల్లర్ల నుంచి మిల్లర్లకు కుమ్మకాయ చిన్నగినవి పంపిస్తున్నాడు. మాకు ఇప్పటి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలే, మాకు ఇప్పుడు పంట నష్టము. వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రైతు సంఘర్ష సభలో పెద్దలు రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లేర్ చేసారో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొద్దున నేను కొరుగుచర్మ దండపల్లి మండలంలో మంచిరాల నియోజకవర్గంలో చేయడం జరిగింది. పొద్దున డీసీ అధ్యక్షులు సురేఖ గారు చెన్నూరులో ఆసనాలు చేయడం జరిగింది. ఇద్దరం కలిసి ఇక్కడికి బెల్లంపల్లికి ఈ చిన్నబుద్ద గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైతులు ఓసతోటి అరగోసం ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంటలకు ధరలు లేక, పెట్టుబడి చక్కగా లేక, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి, డీజిల్ ధరలతో ట్రాక్టర్ల ధరలు పెరిగి ఈ రకంగా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఆలోచించి ఎన్నికల కన్నా సంవత్సరం ముందే రైతు డిక్లరేషన్ ఒక మేనిఫెస్టో ఎప్పుడైనా ఎన్నికల కన్నా ముందు డిక్లేర్ మీ ఇలా మొదలు చేయడం జరిగింది. దాంట్లో చెప్పిన భాగాలు చెప్పేవైతే కారణాలు ఏవైతే 9-7 అంశాలు చెప్పినామో అంశాలు ఇవాళ మాకు ఆ కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ ఉంది. ఇదివరకు చేసినాం అది రుణమాఫీ అని చెప్పిన రుణమాఫీ చేసినాం. ఎంఎస్పీ అనేది రాష్ట్ర దేశంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మినిమం సపోర్ట్ పది ఇవాళ కూడా డిక్లరేషన్లో అది ఉన్నది. దాంతోపాటు ఏదైతే పెట్టుబడి సాయం ఉందో ఇంతకుముందు ఓన్లీ కేసీఆర్ గారు పట్టేదారులకు ఇస్తాను, మేము పట్టేదారులతో పాటు ఎవరైతే భూమి వ్యవసాయం చేస్తాం పట్టేదారు చేసినా పౌలుదారు చేసినా వాళ్ళకి 15,000 సాయం ఇస్తాం. దాంతోపాటు ఎరువులకు ఏదైతే ధరలు పెరిగిందో అవన్నీ సబ్సిడీ వేయించి ధరలు తక్కువ చేసి ఎందుకంటే మేము ఉన్నప్పుడు 3 నుంచి 4 వేల ఎకరానికి ఎరువులు అవుతుంది, ఖచ్చితంగా అదే ధరకు ఎరువులు తీసుకొచ్చేస్తాం. నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు మిగతా అన్ని రకాల సపోర్ట్ చేసి వాళ్ళకు రైతులకు వ్యవసాయం చేస్తే సంతోషంగా నేను సంవత్సరం వ్యవసాయం చేసిన రాత్రి ప్రశాంతంగా ఇంట్లో వండుకొని నాకు ఇంత పంట పండింది ఇంత లాభం వచ్చింది నా పిల్లలు మంచి స్కూల్లో చదివించుకోవచ్చు లేకపోతే నా పిల్లలు ఏదైనా నాకు ఏమైనా రోగం వచ్చిన హాస్పిటల్కి విసిరించుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని నింపడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. దాంట్లో భాగంగానే రైతులకు సంబంధించింది రైతు
పంట బీమా పథకం కానీ నష్టం జరిగితే పంట పండకపోతే లేకపోతే పండిన పంటకు ధర లేకపోతే ఇవన్నిటికీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులకు పంట బీమా పథకం చేస్తుంది. పంట బీమా అంటే వాళ్ళకి పంట నష్టం పోతే ఇన్సూరెన్స్ వస్తుంది. పెట్టుబడి సాయం చేస్తుంది. పెట్టుబడి సాయం జరుగుతుందని ఎరువులు కానీ ఇవన్నీ ధరలు దాన్ని తగ్గించి వాళ్ళకి వ్యవసాయం అనేది సంతోషంగా చేసుకుని వ్యవసాయం అనేది లాభదాయకంగా ఉండాలని ఉద్దేశం చేస్తున్నాం. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ ఒకటిసారి చేస్తున్నాం చెప్పినాం. ఇదివరకు చేసిన 2008లో మేము చేసినాం. ఉచిత కరెంట్ మేమే ఇచ్చినాము. ఇవాళ దేశంలో మొట్టమొదటిసారి మేము స్టార్ట్ చేసినాం. ఇలా వీళ్ళు పంట సాయం ఇస్తున్నాం, పంట పెట్టుబడి ఇస్తున్నాం. వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరానికి జాబ్ కార్డు హోల్డర్ ఎవరైతున్నారో, జాబ్ కార్డు హోల్డర్ భూమి లేని వాడు ఉంటే వాళ్ళకు కూడా సంవత్సరానికి 2 దఫాలు 6,12,000 వాళ్ళకి పంటల బీమా ఉంటుంది. వాళ్ళకు కూడా ఆ జాబ్ కార్డు వల్ల బీమా సౌకర్యం కల్పిస్తుంది. అంటే రైతులు రైతు